తమ డివిజన్ లోని దేవిశెట్టి వారి వీధిలో రోడ్లన్నీ దెబ్బతిని అద్వానంగా తయారయ్యాయని, ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మించాలని నెల్లూరు నగరం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేలూరు మహేష్ మీడియాతో మాట్లాడారు. డివిజన్ లోని బాబు ఐస్ క్రీం ఎదురు వీధిలో కొత్తగా సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ కాలువల నిర్మాణం చేయకపోవడంతో వర్షాకాలంలో ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రశ్నించడమే కాకుండా ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 46వ డివిజన్ సంబంధించి కొన్ని ముఖ్య విషయాలని జతపరుస్తూ ఇక్కడ వారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ గారికి ఇటకేలకి గత 11 నెలల కౌన్సిలింగ్ 9 నెలలు కౌన్సిలింగ్ సమావేశాలు పెట్టి 9 నెలలు అవుతా ఉంది. ఇటకేలకి రేపు 5వ తేదీ మన కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దానికి మొన్న ఒక అజెండా పంపించారు. అజెండాలో ఏ వార్డుకి సంబంధించి పనులన్నీ కూడా జరగనుంది. వాస్తవంగా జనాలు ఇబ్బంది పడుతున్నటి అవసరమైనటి ఆ అజెండాలో ఎక్కడ కనపడలేదు. ఈరోజు అందుకోసమే 46వ డివిజన్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యల మీద ఈరోజు మేము కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఈ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పటికి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి ఆ అజెండాలో చేకూర్చాలని చెప్పని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం గతంలో మనం అభివృద్ధి పనులు ఎంత సర్వేగంగా జరిగాయో, నెల్లూరు నగరంలో అయితే ప్రతి సందులో కూడా ప్రతి దగ్గర కూడా దాదాపుగా వర్కులు జరిగాయి. కానీ అయినా కానీ కొన్ని వర్కులు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఆ పనులన్నీ కూడా త్వరగా మీరు ఇవన్నీ కూడా గుర్తించి పనులు చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా 46 డివిజన్లో కాకలవారి వీధి ఉంది, అలాగే ఆడైతే రోడ్డు పూర్తి స్థాయిలో పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాదు మన సాయిబాబా గుడి టంగు రోడ్లో నిత్యం వేలాది మంది ప్రజలు వస్తుంటారు, అలాగే అక్కడ హాస్పిటల్స్ కంతా కూడా రోగులు వస్తుంటారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఉండదు. చిన్న వర్షం పడినా కానీ ఆడ డ్రైన్లు నిండిపోవడం, అలాగే చాలా ఇబ్బందిగా ఉండి గుళ్ళో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. కాబట్టి అవన్నీ కూడా గతంలో చెప్పున్నాము, మనం ఇవన్నీ ఎస్టిమేషన్ చేసి త్వరగా పనులు చేయాలని చెప్పని ఇప్పుడు మళ్ళా కూడా చెప్తున్నాం. అవన్నీ కూడా మీరు ఎస్టిమేషన్ చేసి ఈ పనులకి త్వరగా మీరు పూర్తి చేయాలని చెప్పని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుబుట్టు పెరుమాళ్ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు, 7500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాండ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.